In association with Sri Jyoti Convent Tenali. For details, just log on jyotikonvent.com. Admissions open. Hi viewers, welcome to Computer Adda. ComputersAdda.com అనే వెబ్సైట్ ను ఓపెన్ చేయడం ద్వారా మీరు ఏ టాపిక్ అయితే చూస్తున్నారో ఆ టాపిక్ కి సంబంధించిన నోట్స్, ఫోటోషాప్ కు సంబంధించిన షార్ట్ కట్ కీస్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇవ్వడం జరిగిందండి. చూడండి వ్యూయర్స్, ఫోటోషాప్ లో ఈ వీడియోలో మనం నేర్చుకునే టూల్స్ ఏంటి అంటే బ్లర్ టూల్, షార్పెన్ టూల్. ఈ టూ టూల్స్ ఏ విధంగా యూజ్ అవుతాయి? ఒక నార్మల్ షేప్స్ మీద, ఒక ఇమేజెస్ మీద, ఒక ఫోటో స్టూడియో వర్క్ పరంగా ఏ విధంగా యూజ్ అవుతాయి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. మరి బిగిన్ చేద్దామా? ఓకే వ్యూయర్స్, నేను ఆల్రెడీ ఫోటోషాప్ ఓపెన్ చేశానండి. ఫోటోషాప్ ఓపెన్ చేయడమే కాదండి, నేను ముందుగానే ఒక న్యూ పేజీ అనేది తీసుకున్నాను. ఓకే, పేజీ తీసుకోండి, ఏ మెజర్మెంట్లో అయినా సరే ఒక న్యూ పేజీ అనేది తీసుకోండి. ఇప్పుడు మనం నేర్చుకునే టూల్స్ ఏంటి అంటే, నిన్న మనం గ్రేడియంట్ టూల్ చెప్పుకున్నాం కదా, దాని కిందే ఇదిగో చూడండి, ఇక్కడ బ్లర్ టూలు, షార్పెన్ టూలు, టూ టూల్స్ ఉన్నాయండి. ఇక్కడ ఇంకో టూల్ ఉందండి, ఈ టూల్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకునే టూల్స్ ఈ రెండు, బ్లర్ టూలు, షార్పెన్ టూలు. ఇప్పుడు నేను ఒక బ్లింకింగ్ సెలక్షన్ తీసుకుంటున్నాను, అది రెక్టాంగిల్ అయినా సర్కిల్ అయినా ఒక బ్లింకింగ్ సెలక్షన్ తీసుకోండి. కలర్ అనేది ఫిల్ చేయండి. ఓకే, నేను ఇంకో బ్లింకింగ్ సెలక్షన్ తీసుకుంటున్నాను, స్క్వేరు టైప్లో ఒక కలర్ అనేది ఫిల్ చేశాను. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు దీన్ని బాగా జూమ్ చేస్తున్నాను అండి. జూమ్ చేయాలంటే తెలిసింది, కంట్రోల్ ప్లస్ జూమ్ చేయండి. ఇక్కడ మనకి ఎడ్జెస్లో గమనిస్తే అటాచ్ చేసినట్టు ఉందా లేదా, అంటే వైట్ పేజీ మీద ఈ షేప్ అనేది అటాచ్ చేసినట్టుంది. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే జనరల్గా ఫండమెంటల్గా చెప్తున్నాను, ఇప్పుడు నేను బ్లర్ టూల్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు దీని ఐకాన్ సర్కిల్లో వచ్చింది, దీని సైజ్ ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా తెలిసిందే కదా, ఏది క్లోజ్ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్. ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్గా ఇలా కొంచెం జూమ్ చేసుకొని దీని మీద ఇలా డ్రా చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఎడ్జెస్లో ఏమవుతుంది, కొంచెం పేజీలో కలిసిపోతున్నట్టు. ఓకేనండి, ఈ విధంగా క్రియేట్ అవుతుంది. మీరు ఇక్కడ గమనించండి, ఆప్షన్ బార్లో స్ట్రెంత్ అనే ఆప్షన్ ఉంది, అది ఎంత పర్సంటేజ్లో ఉందో అంత బ్లర్నెస్ అనేది అప్లై అయ్యింది. అదే బ్లర్నెస్ తగ్గిండి, 100% నేను ఒక 55 పెట్టాను. ఓకేనండి, ఇప్పుడు నేను ఇలా డ్రాగ్ చేస్తున్నాను అనుకోండి, అంటే ప్రీవియస్ దాంతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం బ్లర్నెస్ అనేది తగ్గుతుంది. ఈ విధంగా అంటే ఏంది, మనం అప్లై చేసే బ్లర్నెస్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఎలా, ఈ స్ట్రెంత్లో ఈ వాల్యూ అనేది ఇంక్రీజ్ చేయడం డిక్రీజ్ చేయడం ద్వారా. ఓకేనండి, ఇలా జనరల్ షేప్స్ మీద అటాచ్ చేసినట్టు లేకుండా ఈ విధంగా డ్రాగ్ చేయడం ద్వారా ఏమవుతుంది, బ్యాక్గ్రౌండ్ ఈ షేపు ఇలా కలిసిపోతుంది అన్నమాట. ఓకేనండి, కానీ ఈ టైప్లో వర్క్ అనేది ఒక కస్టమర్ అనేవాడు అడగడు, ఎలాంటి యూజ్ లేదు. ఓకే, ఇప్పుడు నేను ఇంకో ఫోటో తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, పర్టికులర్గా అందరూ హైలైట్ అవుతున్నారు, కాదే పెళ్లి కూతురు కొంచెం ఎక్కువ జ్యువెలరీ పెట్టుకుంది కాబట్టి కొంచెం తనే పెళ్లి కూతురు అని మనం అనుకుంటున్నాం. ఓకేనండి, కానీ ఇంకా హైలైట్ అవ్వాలి, స్పెసిఫిక్గా పెళ్లి కూతురే హైలైట్ అవ్వాలి. అప్పుడు నేనేం చేస్తున్నానంటే బ్లర్ టూల్ తీసుకున్నాను, కొంచెం స్ట్రెంత్ అనేది ఒక 70 లేదా 100, ఎంతైనా పెట్టుకోండి మీ ఇష్టం, 50 అబోవ్నే పెట్టుకోండి. పెట్టేసి దీని సైజ్, ఐకాన్ సైజ్ ఇంక్రీజ్ చేయడం తెలిసిందే కదా, క్లోజ్ బ్రాకెట్ ఈ విధంగా పెంచి ఇప్పుడు ఇలా ట్రాక్ చేశాను అనుకోండి. ఇప్పుడు మీరు ఎవరి మీద అయితే ట్రాక్ చేస్తున్నారో, అంటే పెళ్లి కూతురు కాకుండా రిమైనింగ్ పర్సన్స్ మీద ట్రాక్ చేయండి, వాళ్ళు బ్లర్రీగా అయిపోతారు. చూడండి, పక్కనే కెమెరామ్యాన్ కూడా ఉన్నాడు, కెమెరామ్యాన్ మరెవరో అనుకుంటున్నాను, ఇలా ట్రాక్ చేయండి, అంటే వాళ్ళు బ్లర్రీగా అయిపోవడం ద్వారా పెళ్లి కూతురు హైలైట్ అవుతుంది బాగా. ఓకేనండి, ఈ విధంగా. ఇంకా మీరు కొన్ని కొన్ని చోట్ల అడ్జస్ట్ చేసుకోవాలంటే దాని సైజ్ అనేది డిక్రీజ్ చేసి ఈ విధంగా అప్లై చేయండి, అప్పుడు పర్టికులర్గా పెళ్లి కూతురు మాత్రమే హైలైట్ అవుతుంది. ఓకేనండి, ఈ విధంగా చూసుకోవచ్చు. అంటే స్పెసిఫిక్గా, అంటే ఒక వెడ్డింగ్ ఫొటోస్ని ఒక వర్క్ పరంగా చేయాలి అంటే ఈ విధంగా యూజ్ చేయొచ్చు. ఎలాంటి ఫొటోసే కాదండి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉంగరాలు తెస్తూ ఉంటారు, వెనక కొందరు పబ్లిక్ ఉంటారు కదా, వాళ్ళ రిలేటివ్స్ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, అప్పుడు వాళ్ళని కూడా కొంచెం బ్లర్రీగా చేస్తూ పర్టికులర్గా పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని హైలైట్ చేయొచ్చు ఈ విధంగా. అలా ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇంకో ఫోటో తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ టూల్ ఏంటంటే ఈ షార్పెన్ టూల్. ఈ బ్లర్ టూల్ ఏంటంటే షార్ప్గా ఉన్న చోట స్మూత్గా చేసుకోవచ్చు, అంటే
స్మూత్ బ్లర్నెస్ అనేది అప్లై చేయొచ్చు. షార్ప్ టూల్ ఏంటంటే షార్ప్ చేయొచ్చు, అంటే షార్ప్గా చేయొచ్చు, అంటే స్మూత్గా ఉన్న చోట షార్ప్గా చేయొచ్చు. ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు జనరల్గా ముందు బ్లర్ టూల్ చెప్పుకుందాం. ఇది ఇందాక ఆల్రెడీ చెప్పాను, కొంచెం జూమ్ ఇన్ చేస్తున్నాను. ఓకే, తన ఫేస్ గమనించండి, చాలా షార్ప్గా ఉంది. ఓకేనండి, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే బ్లర్ టూల్ తీసుకున్నాను. ఇదిగో చూడండి, మరీ ఎక్కువగా అవుతుంది, స్ట్రెంత్ అనేది కొంచెం తగ్గించుకోండి. చూడండి, ఇలా మీరు లైట్గా డ్రాగ్ చేయడం ద్వారా కొంచెం స్మూత్గా అవుతుంది. చూడండి, గమనించండి, క్లియర్. మరీ ఎక్కువగా అప్లై చేయకండి. ఇదిగోండి, ఈ విధంగా, అంటే ఈ నుదురు దగ్గర కానివ్వండి, ఈ గడ్డం దగ్గర, ఇక్కడ కొంచెం మెల్లమెల్లగా, కొంచెం అంటీ అంటనట్టు ఈ విధంగా డ్రాగ్ చేశారనుకోండి, కొంచెం స్మూత్గా చేయొచ్చు. ఓకేనండి, ఈ టైప్లో. ఇప్పుడు నేను జూమ్ అవుట్ చేస్తున్నాను, చూడండి. ఇంకా ఇప్పుడు చూడండి, కొంచెం ఫేస్ నున్నగా ఉంది. ఓకేనండి, మరి కరెక్ట్గా చెప్పాలంటే ఈ చెక్ ఈ మెడ దగ్గర కూడా కొంచెం చూడండి ఎంత షార్ప్గా ఉందో. దీని ఇలా సైజ్ అనేది పెంచుకొని కొంచెం స్మూత్గా అప్లై చేయొచ్చు. ఓకేనండి, ఈ టైప్లో. జ్యువెలరీస్ మీద టచ్ అవ్వకుండా ఎగ్జాక్ట్గా స్కిన్ మీదే. ఓకేనండి, ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. మరి షార్పెన్ టూల్ ఎలా యూజ్ అవుతుందంటే, ఇవి ఎక్కువగా ఈ కంటి కనుబొమ్మల దగ్గర, వీటి దగ్గర అప్లై చేస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ కొంచెం బ్లర్నెస్ ఎక్కువైంది కనుబొమ్మల దగ్గర. దానికి తగ్గట్టుగా సైజ్ అనేది తగ్గించుకొని ఈ విధంగా డ్రాగ్ చేయడం ద్వారా, అదిగో చూడండి, కొంచెం షార్ప్ అవుతుంది. ఓకేనా, చూడండి, నేను ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా ఇలా డ్రా చేస్తున్నాను, కొంచెం షార్ప్నెస్ పెరుగుతుంది. అలా అని చెప్పి మరీ ఓవర్గా మీరు ఇలా ఇలా అన్నారనుకోండి, చూడండి, వర్క్ అంతా డిస్టర్బెన్స్ అవుతుంది. ఈ టూల్స్ అన్నీ, అంటే ఎప్పటి నుంచి చెప్పుకునే కొన్ని కొన్ని టూల్స్, ఫోటో స్టూడియోలో కొన్ని కొన్ని టూల్స్ ఏంటంటే, అంటే అంటున్నట్టు ఏదో లిటిల్ బిట్గా చేయాలి. ఓకేనండి, ఓ అప్లై చేయకూడదు మనం. ఓకే, నేను బ్యాక్ వెళ్తున్నాను, కంట్రోల్ ఆల్ట్ జెడ్. ఓకేనండి, అంటే ఈ పెదాల దగ్గర కానీ ముక్కు దగ్గర కానీ కొంచెం ఈ షార్ప్గానే ఉండాలి. ఓకేనండి, అండ్ అనదర్ వేరే వేరే చోట్ల, అంటే ఈ నెక్ దగ్గర ఎక్కడైనా సరే కొన్ని కొన్ని ఏరియాస్లో కొంచెం స్మూత్గా ఉంటేనే అప్లై అవుతుంది. ఓకేనండి, ఇది మనం వర్క్ చేసేదాన్ని బట్టి ఈజీగా ఈ టూల్స్ అనేది బాగా అలవాటు పెడితే ఈజీగా వచ్చేస్తుంది. ఓకే వియర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.